జీవీఎంసీ 74వ వార్డులో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అమర్నాథ్ ప్రచారయాత్రకు జనం పోటెత్తారు. జనం తండోపతండాలుగా తరలిరావడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. పెదగంటాడ ఫైర్ స్టేషన్ కూడలి వద్ద ప్రారంభమైన పాదయాత్ర సిద్ధేశ్వరం, దల్లివానిపాలెం, కోనవానిపాలెం, వెంపల్ నగర్, వియ్యవానిపాలెం మీదగా అంబేద్కర్ కాలనీ వరకు కొనసాగింది. అడుగడుగున జనం అమర్నాథ్కు జయజయలు పలికారు. జై జగన్, జై అమర్నాథ్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవహార శైలిపై అమర్నాథ్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వెంకట రామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, జగన్నాథం, కార్పొరేటర్ రాజాన రామారావు, ఎన్వై నాయుడు, గొందేసి సత్యారావు, గొరుసు సత్యంరెడ్డి, గురుజాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ మనం అమర గారిని 74 వార్డు మొత్తం మీద మనం నెహ్రూ నగర్ దగ్గర నుంచి అంబేద్కర్ కాలనీ వరకు మరి ఒక ఘనమైన పాదయాత్ర నిర్వహించాం. మరి ఈరోజు విశిష్టత అందరికీ తెలుసు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళలు, ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న సంక్షేపాన్ని పూర్తిగా పొందిన మహిళలు ఈరోజు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో సుమారు 1500 నుంచి 2000 మంది ఈరోజు మీ పాత్రికేయుల సమక్షంలో మనం చూడడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎన్నికల పరిశీలకులైనటువంటి దేవన్ రెడ్డి గారు, గాజువాక మాజీ శాసనసభ్యులు చంద్రబూడి వెంకటరామయ్య గారు, అలాగే మరి గాజువాక శాసనసభ్యులైనటువంటి మా నాన్నగారు తిప్పల నాగిరెడ్డి గారు, పెందుర్తి మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారు, ఇరువురు ఈరోజు మరి సుబ్బారెడ్డి గారు ఒక కార్యక్రమం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు గనక వాళ్ళు ఇరువురు వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రజలకు ఎప్పుడూ కూడా మా కుటుంబం మీద అన్నిటిమైన ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ గౌరవంతో ఈరోజు అమర్నాథ్ గారు దాన్ని కళ్ళెదుటిగా చూడడం జరిగింది. ఎందుకంటే నాగిరెడ్డి గారు చేసిన సంపూర్ణ అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే నాగిరెడ్డి గారు చేసిన అభివృద్ధికి జనాలు ఈరోజు తండోపదండలుగా నాన్నగారు ఒక పిలుపు మేరకు, నేను కార్పొరేటర్ అయినప్పటికీ కూడా నాన్నగారి మాట మీదకి ఇంతమంది ఇంకా వేల సంఖ్యలో వచ్చిన అశేష ప్రజానికానికి, ముఖ్యంగా నెహ్రూ నగర్ నుంచి అంబేద్కర్ కాలనీ వరకు ఉన్న ప్రతి గ్రామ పెద్దకు పేరు పేరిన ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి ఎండల్లో, మండుటి ఎండల్లో ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి సాహసం చేయరు. ప్రతి నాయకుడు, ప్రతి యువకుడు, తండోపదండలుగా గ్రామంలో ఉన్న ప్రతి మహిళలను కూడా రాజ్యాంగానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆలోచనల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఒక జరుగుతూ ఉంటే, నిన్ననే చూసాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రోడ్ షోలో అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారికి గడిచినటువంటి 20 రోజులుగా ఆయన రోడ్ షోల్లో వస్తున్నటువంటి వేలాది మంది జనం, ఆయన సభలకు వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేక అప్రజాస్వామ్యంగా ఆయన మీద హత్యాప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, అప్రజాస్వామిక రాజకీయాలను మానుకుంటే మంచిది అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 3 రాజకీయ పార్టీలు కలిసినా సరే మాకు బలం చేకూరట్లేదు, మాకు ఎక్కడ కూడా ప్రజాదరణ లేదు అనేటువంటి అభిప్రాయం ఈరోజు వారిలో కలిగి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా అడ్డుకుంటే రేపు ఆయన ప్రచారం మానేస్తాడు, రోడ్లోకి రావడం మానేస్తాడు అనుకుంటారు. ఆయన వారి కాలకు అమాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటివి ఎన్ని జరిగినా ఏ రకమైనటువంటి ఆయన మీద ఈ అప్రజాస్వామ్య కార్యక్రమాలు చేసినా తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మరింత అభిమానాన్ని చూడకునేటువంటి కార్యక్రమం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాజువాకకు వచ్చేస్తూ ఉన్నారు. వారు ముందుగా గాజువాకకు వచ్చే ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం మీద సమాధానం చెప్పి, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణకి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీతో ఈరోజు జతకట్టి ఈరోజు గాజువాక ప్రజలకు వచ్చి ఏం అభిమాటలు చెప్పేటువంటి దానికి